మంటూ వైసీపీ నాయకులను హెచ్చరించారు పెనుగొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ. గోరంట్ల మండలం గౌనిబారిపల్లిలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు గూండాల్లాగా వ్యవహరించి తమ కార్యకర్తలపై అనవసరంగా దాడి చేసి కొట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సవితమ్మ పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరారు. వైసీపీకి చెందిన కొంతమంది వాలంటీర్లు దాడి చేయడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు ఆమె. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకుల ఆగడాలపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టీడీపీ అభ్యర్థి సవితమ్మ. గోరెంట్ల మండలంలో గౌనివారిపల్లి పంచాయతీలో నిన్నటి రోజు పండగ సంబరాలు జరుగుతున్నాయి. ఆ పండగ సంబరాల్లో గ్రామస్తులు గొడవ పడుతుంటే మా తెలుగుదేశం కార్యకర్త లక్ష్మణరసు రాఘవేంద్ర భాష గొడవలొద్దు పండగ సమయంలో అని నేను సర్దు మండికి సర్దు చెప్పారు. సర్దు చెప్పిన తర్వాత ఈ వైసీపీ నాయకులు ఎలాగైనా వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను బెదిరించాలి, లేకపోతే వీళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఈ కక్ష పెట్టుకొని గతంలో కూడా వాళ్ళ పైన ఎస్సీలు అని చెప్పి లక్ష్మీ నర్సం పైన మాదిగోళ్ళు అని అని చిన్న చూపు చూస్తూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయినా కూడా నిన్నటి రోజు మళ్ళీ వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి మా కార్యకర్తలు లక్ష్మీ నర్సు రాఘవేంద్ర భాష వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి మారణాయితలతో ఇటుకలతోనూ పొడివెండ్లతో నరగడానికి వెళ్ళారు. అలాంటి సమయంలో వాలంటీ వైసీపీ నాయకులు ప్రత్యక్షంగా వాలంటీర్గా పనిచేస్తున్న హరికృష్ణ మరియు నారాయణ సాయి కృష్ణ టి రామచంద్ర ఈ నలుగురు కలిసి మా కార్యకర్తలపై దాడులు చేశారు. అక్కడ కూడా అసభ్యకరంగా వాళ్ళని కులాన్ని పెట్టి ఎస్సీ నువ్వు మాది కూడా నువ్వు ఆరా మమ్మల్ని మాట్లాడేది అని చెప్పి వాళ్ళని కొట్టి ఈరోజు లక్ష్మీనరసింహ రాత్రి 12 గంటలకు హిందూపుర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు కూడా సిటీ స్కానింగ్ పంపించాం. ఇది వైసీపీ అరాచకాలకు నిద్ర